సీతారామ ప్రాజెక్టులో 90% పనులు పూర్తి చేశామంటున్న బీఆర్ఎస్ నేతలు ఇందుకోసం ఎంత ఖర్చు చేశారో చెప్పాలన్నారు సీఎం రేవంత్. హరీష్ రావు అన్ని అబద్ధాలే చెప్తున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాకనే ఆంధ్రప్రదేశ్కి 7 మండలాలు ఇచ్చాడు. 7 మండలాలు ఇవ్వడంతో ఇందిరాసాగర్ అటు వెళ్ళిపోయింది. రాజీవ్ సాగర్ ఇటు వస్తే దానికి పర్యావరణ అనుమతులు లేకపోతే వన ఈ అనుమతులకు ఇబ్బంది ఉంది అని చెప్పి రీడిజైనింగ్ చేసి 1500 కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును 18,000 కోట్ల రూపాయలకు అంచనా పెంచిండు. అంటే వాళ్ళ దోపిడి, వాళ్ళ ఆలోచన దేని మీద ఉన్నదో మీరు ఆలోచన చేయండి. ఇప్పటి వరకు వాళ్ళు స్థూలంగా ఖర్చు పెట్టింది 7,500 కోట్లు. చుక్క నీరు కూడా, గుంట భూమి కూడా ఇవ్వలేదు. ఇవాళ మరి 90% పూర్తి చేస్తే 18,000 కోట్లలో 8,000 కోట్లు ఖర్చు కావాలి.